వైటికా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇక్కడికి వచ్చినందుకు పాత్రికే సోదరులందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇవాల ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటంటే నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి రుణాల మాఫీ మీద తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఇంతకు ముందు కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా మేము పదే పదే ఆ ఎన్నికల్లో మేము అంటూ వచ్చాం ఈ ఎన్నికలు విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అని చెప్పి పదే పదే ఎన్నికల్లో మేము ప్రచారంలో ఎప్పుడూ చెప్తూ వచ్చాం నిన్న మొన్న జరిగిన పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చిన మాటలను ఒక్కసారి వింటే నిజంగా ఇది నిజం అని చెప్పి చెప్పడానికి వేరే నిదర్శనం కూడా అవసరం లేదు వంచన అన్నది ఏ స్థాయిలో జరిగింది అని చెప్పడానికి ఒకసారి ఉదాహరణ చెప్పాలి మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారు తాను అంటూ వస్తూ ఉన్నాడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి హఠాత్తుగా జరిగిపోయింది అన్నట్టుగా తనకి ఏమీ రాష్ట్రం విడిపోయింది కాబట్టి తాను చేయలేకపోతూ ఉన్నట్టుగా అని రకరకాల సంజాయిషీలు రకరకాలుగా మభ్యపెట్టే కార్యక్రమాలు తాను చేస్తూ ఉన్నాడు రాష్ట్రం మొట్టమొదటిగా విడగొడుతూ ఉన్నప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది అన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా దగ్గర ఉండి తాను ఓటు కూడా వేయించాడు అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు ఓటు మరి వేయించి రాష్ట్రాన్ని విడగొట్టారు అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయని తెలియని వ్యక్తులు కాదు చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని తెలిసిన తర్వాతనే రాష్ట్రం విడిపోయిన తర్వాతనే పార్లమెంటులో తాను స్వయంగా ఓటేసి మరి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలకు సెపరేట్ సెపరేట్గా రెండు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెపరేట్ మేనిఫెస్టో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెపరేట్ మేనిఫెస్టో రెండు మేనిఫెస్టోలను తాను చెప్పాడు పూర్తిగా వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పిన అంశం పూర్తిగా డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని తాను చెప్పిన అంశం ఏ రోజు కూడా తన మేనిఫెస్టోలో కానీ మరి ఏ సందర్భంలో అయినా కూడా ఆయన ఎటువంటి అంశాలు ఎప్పుడూ కూడా పెట్టలేదు ఇది మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ రాశారు ఈ లేఖలో తాను రాసిన ఈ లెటర్లో ఒక్కసారి ఈ పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తా దీస్ ప్రామిసెస్ వర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద మేనిఫెస్టో అకార్డింగ్లీ Further, it is submitted that TDP will ensure the implementation of its promises irrespective of caste, creed and gender. Full stop. The financial implications of these promises were taken note of. The financial implications of these promises were taken note of. Ante,
రాష్ట్ర వనరుల మీద నాకు పూర్తి అవగాహన ఉన్నది ఉన్న నేపథ్యంలో నేను నా మానిఫెస్టోలో ఏమేం చేస్తాను అని నేను చెప్పాను నాకు పూర్తి అవగాహనతో నేను చేస్తున్నాను అని చెప్పినాను అని ఎలక్షన్ కమిషన్ కు తాను రాసిచిన లేఖ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత తన నాయకుల చేత తన కార్యకర్తల చేత ప్రతి ఇంటిని వెళ్ళేట్టుగా చేశారు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ కార్యకర్తల చేత అమ్మా మీకు ఎంత రుణాలు ఉన్నాయి అమ్మా మీ ఇంట్లో డాక్రా రుణాలు ఉన్నారా ఎంత రుణం ఉందమ్మా ఓహో ఇంత ఉందా వ్యాపార రుణాలు ఎంత ఉన్నాయి అమ్మా ఓహో ఇంత ఉందా బంగారు రుణాలు ఏమైనా తెచ్చి పెట్టుకున్నారా అమ్మా ఒకవేళ తెచ్చి పెట్టుకోకపోతే బంగారు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టండి అమ్మా పెట్టి ఇంకా రుణాలు తెచ్చుకోండి అమ్మా ఒకవేళ మీరు ఇంత పెట్టుకోగలిగితే మీకు ఇంత ఇంకా వస్తాయి అమ్మా మీ ఇంట్లో ఇంత మంది ఉన్నారా మీకు 4 లక్షల రుణాలు మాఫీ అవుతాయి అమ్మా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోండి అమ్మా రుణాలన్నీ ఆయన మాఫీ చేస్తాడమ్మా అని చెప్పి ఇంటింటికి ఈ పేపర్ చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన పేపర్ ఇది పాంఫ్లెట్ మీద సైన్ చేసిన పేపర్ తన అన్నారు దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి అందుకే రైతుల రుణాల మాఫీ పైన నా మొట్టమొదటి సంతకం చేస్తాను 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తాను ఉచిత విద్యుత్ ఇస్తాను ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి అందుకోసం డాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాను దీంతో ఇంకా చాలా చెప్పాడు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ బ్రతుకుడు ఇస్తానని కూడా దీంట్లో అన్నాడు అది కాస్త పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చిన పేపర్ ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఈనాడు దినపత్రికల్లో వచ్చిన పెద్ద యాడ్ ఇది ఈనాడు దినపత్రిక దాంట్లో వచ్చిన పెద్ద యాడ్ అడ్వర్టైజ్మెంట్ వ్యాపార రుణాలు రద్దు వ్యాపారానికి 9 గంటల ఉచిత విద్యుత్ డాక్రా రుణాలు రద్దు దీంట్లో ఇంకా చాలా చెప్పాడు అనుకో ఇంటికి ఒక ఉద్యోగం ఒకవేళ ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అని కూడా చెప్పాడు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా చెప్పాడు కానీ కాస్త ఇవి పక్కన పెడితే వ్యాపార రుణాలు మాఫీ చేస్తాను డాక్రా రుణాలు మాఫీ చేస్తాను అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఏమిటో ఎలా ఉందో తెలియదు అని చెప్పేదానికి అవకాశం లేదు కారణం ఏంటంటే ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ అన్నది పీరియాడికల్ గా జరుగుతూ ఉంటాయి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మీటింగులు జరుగుతూ ఉంటాయి ప్రతి 3 నెలలకు ఒకసారి బ్యాంకులు అంతా కూడా మొత్తంగా కూర్చొని ఒక కమిటీగా వాళ్ళు రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు దానికి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు అధ్యక్షత కూడా వహిస్తారు నెట్ లో ఉంటాయి డౌన్లోడ్ చేస్తే వెంటనే వివరాలు కూడా వస్తాయి ఎవరు కూడా ఇది 180 ఉదాహరణకు చెప్పవలసి వస్తే ఇది 181 ఎస్ఎల్బిసి ఇది జనవరి ఇది జూన్ 4, 2013 లో వచ్చిన రిపోర్ట్ ఇది ఎక్కడ కూడా చూసినా కూడా 12వ పేజ్ ఇలా ఇస్తారు స్టేట్మెంట్లు టోటల్ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ 31/3/2010 68658 కోట్లు 31/3/2011 టోటల్ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ 83,000 కోట్లు 31/3/2012 101,690 కోట్లు 31/3/2013 125,760 కోట్లు అని ఇట్లా ప్రతి ఎస్ఎల్బిసిలోనూ రాష్ట్రంలో రుణాలన్నీ ఎన్ని తీసుకున్నారు రాష్ట్రంలో ఏ ఏ రుణాలు ఎంతెంత తీసుకున్నారు ఎంతమంది తీసుకున్నారు ఇవన్నీ ఎస్ఎల్బిసి మీటింగ్లలో మామూలుగా చెప్తూ ఉంటారు
ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ తాను ఇవ్వాల్సిన హామీలన్నీ తాను ఇచ్చాడు అదొకటి జరగలేదు చంద్రబాబు నాయుడు గారు కనీసం అంటే ఎన్నికలప్పుడు ఒక 50 మీటింగుల్లో మాట్లాడి ఉంటాడు ఆ మీటింగ్కి సంబంధించిన సిడి డిబిడి కాపీలు దీంట్లో ఒక 25 మీటింగులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రకరకాల సందర్భాలలో ఏమేం మాట్లాడాడు మీటింగుల్లోనే ప్రతి మీటింగులోనూ రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను డాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసేస్తున్నాను బాబు వస్తాడు రుణాలన్నీ మాఫీ అయిపోతాయి బాబు వస్తాడు జాబ్ వస్తుంది అన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ మోసం చేస్తున్న డివిడి కాపీలు ఇది డివిడి కాపీలు ఏమైనా మీరు చూస్తారు చూడడానికి ఏమైనా ఉత్సాహంగా ఉన్నారు అని అంటే ఒకటి రెండు శాంపుల్ గా మీకు ఏదైనా చూపిస్తాం చిరమ ఏదైనా రెడీగా ఉంటే ప్లే చేయండి అమ్మా శాంపుల్ గా చూపిస్తాం ఒకటి రెండు ఆగర్ సార్ అడుగుతున్నాను అప్పు కడతావా సైకిల్ గుర్తుకే ఓడియండి తెలుగుదేశాన్ని గెలిపింది అనుభవం ఉందా రాజకీయాలలో అనుభవం ఉందా రాజకీయాలలో నాకు 9 ఏళ్ల రాజకీయ ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచానికి నేను పాఠాలు చెప్పా అవన్నీ సంబంధించిన మాటలు అవన్నీ ఇది 184th ఎస్ఎల్బిసి మీటింగ్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అధ్యక్షతన జూన్ 30వ తారీఖున జరిగిన 184th ఎస్ఎల్బిసి మీటింగ్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ తానే అధ్యక్షత వహించాడు ఈ మీటింగ్కు ఈ మీటింగ్లో క్లియర్గా వ్యవసాయ రుణాలు ఎంత అంటే 87,612 కోట్ల రూపాయలు అని చెప్పి క్లియర్గా బ్యాంకర్లందరూ తన అధ్యక్షతనే క్లియర్గా రాసిచ్చారు డాక్రా రుణాలు అన్ని కలిపి ఎంత అని అంటే క్లియర్గా 14,204 కోట్లు అంటే రెండు కలిపితే 87,612 కోట్లు 14,204 కోట్లు కలిపితే 101,816 కోట్ల రూపాయలు అదే అధ్యక్షత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించిన అదే ఎస్ఎల్బిసి మీటింగ్లో ఇష్యూస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఫార్మర్లకు ఉద్దేశించిన రైతులకు ఉద్దేశించిన ఇష్యూస్ రైతులకు ఉద్దేశించిన ఇష్యూస్ మీద బ్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రజెంటేషన్ ది ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు పే /renew the crop loans and other agricultural loans
anticipating debt waiver. The reluctance has been observed even in cases of thoroughly. As loans have not been renewed, the farmers cannot be covered under the crop insurance schemes. Ante loan renewal kaledu kabatti crop insurance annadi raitulaku vartinchedu ani cheptu unnaru. The farmers are also losing the benefit of interest subvention owing to non-repayment of subvention, owing to non-repayment, as subvention is linked to prompt repayment. Ante the farmers are malli oka sari chadutam, the farmers are also losing the benefit of interest subvention schemes owing to non-repayment, as subvention is linked to prompt repayment. Ante tayaniki raithulu kattanandu valla runalu ఇంతవరకు పావులా వడ్డీకే రైతులకు రుణాలు అందుబాటులో ఉన్న పరిస్థితి నుంచి వాళ్ళు 12.5% నుంచి 13% వడ్డీలు కట్టవలసిన పరిస్థితి లేక ఇవాళ రైతాంగం పోతా ఉంది అని చెప్తా ఉన్న మాటలు ఇవి. నేను అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి, అయ్యా 184th ఎస్ఎల్బిసి రిపోర్టు మీరే అధ్యక్షత వహించారు, 87,612 కోట్లు వ్యవసాయ రుణాలు అని చెప్పారు వాళ్ళు, 14,204 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు అని చెప్పి చెప్పడం జరిగింది బ్యాంకర్స్. మొత్తంగా 101,816 కోట్లు. దీన్ని మీరు ఎందుకు తగ్గిస్తున్నారో నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. మీరు ఎందుకయ్యా కోటయ్య కమిటీ వేశారు? కోటయ్య కమిటీ వేసి మీ ఎజెండానే కోటయ్య ద్వారా చెప్పించే ప్రయత్నం చేసి ఎందుకు ఇవాళ మీరు పరిమితులు పెట్టి ఎందుకు మీరు ఈ రకంగా తగ్గించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? మీరు ఇవ్వాల్సింది ఇంత క్లియర్ కట్గా ఉంది, ఎందుకు మరి మీరు ఈ రకంగా కోటయ్య గారిని పెట్టి కోటయ్య గారి ద్వారా మీ ఎజెండాను రుద్ది పరిమితులు పెట్టి ఎందుకు రుణాలు తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు? ఈ మాదిరిగానే కొద్ది రోజుల కిందట మనం అందరం కూడా చూసాం, కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో, తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట ఈ రకంగానే తాను చేయాల్సింది చేయకుండా ఒక మంత్రి పరిమితులు పెట్టేసరికి కేవలం 2012-13 సంవత్సరానికి మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఒక మంత్రి చెప్పిన వెంటనే ఏం జరిగింది? ప్రతి గ్రామంలోనూ దిష్టి బొమ్మలు కాల్చారు. కాల్చిన దానిలో ఎవరెవరు ఉన్నారు? తెలుగుదేశం పార్టీ ఉంది, మేము ఉన్నాం, బీజేపీ పార్టీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి, అందరూ దిష్టి బొమ్మలు కాల్చేశారు. మాట చెప్పింది ఇది, మీరు మాట తప్పించ మాట చెప్పింది ఇది, మీరు చేస్తూ ఉన్నది ఇది అని చెప్పి వెంటనే ఒకరోజు తర్వాత కేసీఆర్ గారే వచ్చి, లేదు నేను మాట తప్పడం లేదు, మాట మీద నేను నిలబడతాను అని చెప్పి మళ్ళీ మాట వెనక్కి తీసుకున్నాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ కేసీఆర్ గారు మాట తప్పినప్పుడు దిష్టి బొమ్మలు దగ్ధం చేసి మాట తప్పితే ఒప్పుకునేది లేదు అని చెప్పి మీరన్నారు, బీజేపీ పార్టీ అంది, మేమన్నాం, ప్రతిపక్ష పార్టీ అన్నింది. మరి మీ దాకా వచ్చేసరికి పట్ట పగలు ఈ మాదిరిగా మీరు మోసం చేస్తూ ఉంటే, ఉన్నవి రుణాలు 102,000 కోట్లు దాదాపుగా ఉంటే, మీరు నిన్న మొన్న నిస్సిగ్గుగా 30-35,000 కోట్ల రూపాయలకు మీరు తగ్గించే కార్యక్రమం చేస్తున్నాము అని నిస్సిగ్గుగా మీరు చెప్తా ఉంటే మీకు ఇది వర్తించదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా అడగదలుచుకున్నా. మన కార్యకర్తలు నేను వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలోనూ అక్కడ ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడా. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి కార్యకర్తలు వస్తున్నారు,
వచ్చి అడుగుతా ఉన్నారు అన్నా ఎవరైనా కూడా పిక్ పాకెట్ చేస్తే 420 కేస్ పెడతారన్నా లేకపోతే ఎవరైనా గ్రామాలల్లో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీనికో దానికో దీనికో మోసం చేస్తే స్టేషన్కి పోలీస్ స్టేషన్కి పోతే 420 కేస్ పెడతారన్నా మరి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆయన మీద 420 కేస్ పెట్టాలన్నా 840 కేస్ పెట్టాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నారన్నా అని చెప్పి ఇవాల ప్రజలు అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు పెట్టాలనో అన్నది చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద చేయేసుకొని తన మనసాక్షిని అడుక్కోవాల్సిందిగా అడుగుతున్నా ఇవాల పరిస్థితి ఎలా ఉంది అంటే 102000 కోట్ల రూపాయలను 30-35000 కోట్లకు తగ్గిస్తా ఉన్నారు అంటే 35 శాతానికి తీసుకొస్తున్నారు ఆ తగ్గించిన సొమ్ము కూడా పోని ఎప్పుడు ఇస్తున్నారు అంటే అది చెప్పరు ఎలా ఇస్తారు అంటే దాని మీద కూడా స్పష్టత ఉండదు గతంలో మీరే రుణాలు చెల్లించవద్దు అని చెప్పి చెప్పారు ఇవాల మీరే మళ్ళీ ఆశ్చర్యం ఏమంటంటే రుణాలు చెల్లించండి అని చెప్పి మీరే చెప్తున్నారు ఖరీఫ్ లోన్స్ ఓన్లీ వెన్ ఫార్మర్స్ పే బ్యాక్ మొన్నటి దాకా రుణాలు చెల్లించొద్దండి బాబు వస్తాడు రుణాలు చెల్లిస్తాడు అని చెప్పారు అన్నారు ఎన్నికలు అయిపోయాయి ప్రజలతో పని ఏముంది అని చెప్పి ఇవాల మీకు కొత్త లోన్లు కావాలంటే రుణాలు మీరు చెల్లించండి చెల్లించకపోతే మీ అవస్థను మీరు పడండి అని చెప్పి చెప్తున్నారు మీరే ఇవాల రుణాలు చెల్లించండి ఆ తర్వాత మీకు కుదిరితే మేము ఇస్తామంటున్నారు అంటే రుణాలు మీరు కట్టేసేయండి మాకు కుదిరితే మేము ఇస్తామంటున్నారు అంటే కుదరకపోతే మీరు ఇవ్వరనే కదా అని అర్థం ఆ 30-35000 కోట్లకు కూడా కుదిరితే ఇస్తాం కుదిరినప్పుడు ఇస్తాం కుదరకపోతే మీ అగసాట్లు మీరు పడండి అని చెప్పకనే చెప్తా ఉన్నట్టు కదా ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే రైతులకు ఇవాళ కొత్త రుణాలు అందాలంటే పాతవి వడ్డీతో సహా కడితే తప్ప రెన్యువల్ కావు మరి మీ మాట నమ్మి రుణాలు కట్టకుండా ఉన్న రైతులను ఆదుకోవాల్సిన మీరే రుణాలు కట్టండి లేదా మీ తిప్పలు మీరు పడండి అండం ఎంత మటుకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒకవైపు మభ్యపెట్టే కార్యక్రమం ఎంత దారుణంగా జరుగుతూ ఉందంటే ఒకవైపు డబ్బులు లేవంటారు రాజధాని కోసం ఉండీలు పెడతారు అంతటితో ఆగరు అడవుల్లో పెరుగుతూ ఉన్న కోయని చెట్లను కూడా అమ్మడానికి వీల్లేదని తెలిసి కూడా అవి కూడా తాకట్టు పెట్టి రుణాలు తీరుస్తామంటారు ఎక్కడైనా కూడా అడవిలో ఎర్రచందనం చెట్లుంటే ఆ పెరుగుతూ ఉన్న చెట్లు కోయని ఆ చెట్లను కూడా మార్కింగ్లు చేసేసి అవి కూడా తాకట్టు పెట్టి బ్యాంకులకు అమ్మేస్తామంటున్నారు వాళ్ళు ఏమైనా బ్యాంకులు ఏమైనా చెవులో పూలు పెట్టుకున్నారా లేకపోతే మీరు చెవులో పూలు పెట్టచ్చు అని పెట్టచ్చు అని ప్రజలకు మీరు చెవులో పూలు సులభంగా పెట్టచ్చు అని అనుకుంటున్నారా అంటున్నా ఒకవైపున చెట్లను కోస్తే అది స్మగ్లింగు ఇల్లీగలు అని చెప్పి కేసులు పెడతాం అటువంటిదే బ్యాంకులకు కోయని చెట్లను మార్కింగ్లు చేసేసి రుణాల కోసం పెట్టేస్తాం సెక్యూరిటైజేషన్ అని అంటున్నారు ఏమి అన్యాయం చెవుల్లో ప్రజలకు ఇంత దారుణంగా పూలు పెట్టడం అనేది ఎంత మటుకు సమంజసం ఇదొకటే అనడం లేదు ఇసుక క్వారీయింగ్ మీద వచ్చే ఆదాయం మీద సెక్యూరిటైజ్ చేసేస్తామంటున్నారు ఒకవైపునేమో హైకోర్టులు బ్యాన్ చేస్తూ ఉన్న ఇసుక మైనింగ్ను
ఇసుక మైనింగ్ చేస్తే ఉన్న డ్యాములు కూలిపోతాయి, డ్యాములకు నష్టం జరుగుతూ ఉంది, పర్యావరణం పూర్తిగా నష్టపోతూ ఉంది, నీళ్లు ప్రవాహం సరిగ్గా జరగకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది అని సుప్రీంకోర్టులు హైకోర్టులు ఇసుక తవ్వకాలను బ్యాన్ చేస్తూ ఉంటే, తమిళనాడులో అయితే ఇసుక ఇప్పుడు థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇది వాస్తవం అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్నా, సాధ్యం కాదు అని తెలిసినా ఇసుక తాకట్టు పెట్టేస్తాడట. రోజుకొక అబద్ధం, పూటకొక అబద్ధం. ఇలా ప్రజలను మభ్యపెడుతూ పోవడం ఎంత మటుకు సమంజసమని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీ మోసం వల్ల ఇవాళ రైతులకు జరుగుతూ ఉన్న నష్టం ఏమిటో తెలుసా? ఇవాళ రైతులకు డాక్రా రుణాలు కలిపితే రాష్ట్రంలో 87,000 కోట్లు ప్లస్ 14,000 కోట్లు దాదాపుగా 102,000 కోట్లు రెండు కలిపితే, దీని మీద ఇంతకుముందు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద 3% వడ్డీ కట్టే పరిస్థితి నుంచి ఇవాళ 12.5-13% వడ్డీ కట్టే పరిస్థితిలోకి వచ్చింది. 102,000 కోట్ల మీద 13% వడ్డీ అంటే దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు. ఈ 13,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల దగ్గర నుంచి పిండి వసూలు చేయబోతున్నారు ఈ బ్యాంకులు. 102,000 కోట్లు అసలైతే 13,000 కోట్లు మళ్ళా 13,000 కోట్లు ఈ సంవత్సరం వడ్డీ కట్టాలి రైతులు. ఈ వడ్డీ కట్టవలసిన ఈ బాధ్యత ఎవరిది అని చెప్పి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీ పుణ్యాన ఇవాళ రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ పోయింది. బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ చేస్తేనే క్రాప్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇవాళ రైతులు రెన్యువల్ చేసే పరిస్థితిలో లేరు. నువ్వేమో రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తావో చెప్పవు. దానివల్ల కారణం ఇవాళ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా రైతులకు అందని పరిస్థితి. కొత్త రుణాలు రావడం లేదు. ఇప్పుడు మీరే మీ రుణాలు కట్టండి, లేదంటే మీరే మీ తిప్పలు పడండి అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. ఎప్పుడు కడతారో చెప్పడం లేదు. ఎలా అంటే స్పష్టత లేదు. ఈ ఏడాది వ్యవసాయం ఎలా చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రైతన్న కొట్టుమిట్టాడుతున్నారు మీ పుణ్యాన. మీ మోసాల వల్ల ఇవాళ డాక్రా అక్కచెల్లెమ్మలు రైతన్నలు ఇద్దరూ కూడా అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నారు అని అంటే దానికి కారణం సోల్లి చంద్రబాబు నాయుడు గారే. మీ డాక్రా రుణాలకు, మీ డ్రామాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో అయితే ఏ రకంగా వాళ్ళు వెనకడుగు వేసినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే మొత్తంగా ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చామో, ఆ ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో వెంటనే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఏ రకంగా అయితే తాను తన మాట కట్టుబడి ఉంటాను అని ఏ రకంగా అయితే చెప్పాడో అదే రకమైన ఒత్తిడి మీ మీద కూడా తీసుకొని రావడం కొరకు మీ చేత కొత్త రుణాలు వచ్చేట్టుగా చేసేందుకు, పాత రుణాల మీద వడ్డీ భారం ఈ 101,816,000 కోట్ల రూపాయలకు సంబంధించి 12.5% వడ్డీతో దాదాపుగా 12-13 వేల కోట్ల రూపాయల వడ్డీ కూడా మీ చేత కట్టించేందుకు, మీ మీద ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మను దత్తం చేసే కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రైతులకు తోడుగా నిలబడేందుకు, అక్కచెల్లెమ్మలు డాకరా అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు
ప్రతిపక్షం లోని అన్ని పార్టీలను ప్రతిపక్షంలోని అన్ని ఉన్న అన్ని పార్టీలకు ఇవాల వాళ్ళందర్నీ కూడా దీంట్లోకి వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తున్నా. బీజేపీ పార్టీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వచ్చి పార్టిసిపేట్ చేసి రైతులకు అండగా నిలబడండి, అకచల్లమ్మలకు తోడుగా నిలబడండి అని చెప్పి ప్రార్థిస్తున్నా. కారణం ఏమిటంటే తెలంగాణలో ఇదే జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా వెనకడుగు వేసే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా అయితే ఒత్తిడి తీసుకొచ్చామో, అక్కడ ఏ రకంగా అయితే దిష్టి బొమ్మలు కాల్చి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగామో, అదే పరిస్థితిని మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొచ్చే దాంట్లో భాగంగా తీసుకొచ్చే కార్యక్రమంలో తోడుగా ఉండేందుకు అందరినీ కూడా రేపటి నుంచి జరగబోయే ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కనీసం ఎప్పుడు చేస్తారో కూడా చెప్పని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితులను ఎండకడుతూ నిరసన తెలుపుతూ ప్రతి గ్రామంలోనూ చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మను నరకాసుర వధ అన్న నామకరణం చేస్తూ 3 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ చేసేట్టుగా పూర్తిగా రైతులను అక్కచెల్లెమ్మలను దీంట్లో పూర్తిగా పార్టిసిపేట్ చేయవలసిందిగా వైఎస్ఆర్సీపీ అన్ని విధాలుగా తోడుగా అండగా ఉంటుందని చెబుతూ మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా సవినీయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒకటే అర్థం కావడం లేదు తల్లి, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఏ రోజైతే తగ్గించినాము అని చెప్పారో ఆ రోజు ప్రజలు బయటకు వచ్చారు తల్లి. ఒక్కసారి గతానికి వెళ్ళి మెమరీని కొంచెం రిఫ్రెష్ చేసుకో తల్లి, రిఫ్రెష్ చేసుకోవాలి తల్లి, చాలా అవసరం. ఎప్పుడైతే నాయన నరసింహారెడ్డి అనుకుంటా, సారీ రాజేంద్ర అనుకుంటా, ఎప్పుడైతే తాను చెప్పాడో అప్పుడు ప్రజలు బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అట్లా మేము కూడా పార్టిసిపేట్ చేశామమ్మా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు, అదే మాదిరిగా రైతులకు తోడుగా నిలబడేందుకు, అదే మాదిరిగా డాక్రాక చెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు పూర్తిగా పార్టీ స్థాయిలో తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నా. మాట్లాడుతున్నారు, నువ్వు కూడా అసలు పార్టిసిపేట్ చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని అంత డిఫెండ్ చేసుకోవడం మంచిది కాదబ్బా. కానీ నీదే టీవీ తల్లి? కిరణ్ కుమార్ రెడ్డి ఛానల్, కరెక్ట్ 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 కరెక్ట్. నీకేమైనా చెప్పారమ్మా జారిపోయారని చెప్పి? సార్ నాకు ఒకటే ఆశ్చర్యంగా ఉంది అమ్మా, అసలు టాపిక్ ఎందుకు పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారి తరపున ఎందుకు ఇంతగా, మీరు ఇంతగా కొన్ని సెక్షన్స్ ఆఫ్ టీవీ ఛానల్స్, కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ఎందుకు ఇంతగా ఆరాట పడుతున్నా నాకైతే అర్థం కావాలి. అసలు నిజంగా ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి ఏం జరుగుతూ ఉందని ఒక్కసారి అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఇవాళ రైతులు బ్యాంకులకు పోతే రుణాలు అందడం లేదు, ఎవరికైనా ధ్యాస ఉందా? ఒక్కసారి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి రైతులకు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి ఒక్కసారి అడిగే ప్రయత్నం చేశారా? ఒక్క నిమిషం, ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి ఇప్పుడు అడిగే ప్రయత్నం చేశారా? ఎందుకు ఇవాళ ఖరీఫ్ మొదలై జూన్ 23 ఖరీఫ్ మొదలై దాదాపుగా ఇప్పటికీ 3 వారాలు పైచిలుకు అవుతా ఉంది, ఇంతవరకు ఒక రైతుకు ఒక రుణాలు అందడం లేదు. రుణాలు అందని పరిస్థితుల్లో ఇవాళ రైతు వ్యవసాయం ఎలా చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో రైతు అని ఉన్నాడు.
డాక్రా అకచెల్లెమ్మలకు అయితే వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు డెబిట్ అయిపోతున్నాయి, కట్టని వాళ్ళకు నోటీసులు వస్తూ ఉన్నాయి, బంగారు రుణాలు వేలమేసే పరిస్థితిలో ఇవాళ జరుగుతూ ఉంది. ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చి ఆలోచన చేయడం అన్నది చాలా దురదృష్టకరమైన పరిణామం అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ చెబుతూ, రాజకీయం చేయాలి అన్న ఆలోచనను కాస్త పక్కన పెట్టి కాస్త ప్రజల తరఫున, రైతుల తరఫున, అక్కచెల్లెమ్మల తరఫున నిలబడేందుకు, మాట్లాడేందుకు సంసిద్ధం కావాలని, సంసిద్ధంగా ఉండవలసిన బాధ్యత మీడియా పరంగా మన అందరికీ కూడా ఉంది అన్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు అని చెబుతూ మీ మీడియా సోదరులందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను. ఒక్కసారి నడుం బిగించండి, ఒక్కసారి కదలిక మొదలు పెట్టండి, బ్యాంకు మేనేజర్ల దగ్గరికి వెళ్ళి ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని చెప్పి గట్టిగా మైకులు పెట్టి అడగండి. రైతన్నలకు రుణాలు ఇప్పించే విషయంలో మీరు కూడా మీ వంతు కృషిని, మీ వంతు పాత్రను కూడా పోషించవలసిందిగా కూడా సవినయంగా మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.